హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. అరవింద సమేత సినిమాలో చెప్పినట్టు రాయలసీమలో ఫ్యాక్షనిజం నిజంగానే కరుడుగట్టిపోయిందా? ఇక్కడ నీళ్లు తాగితే మర్డర్లు చేయాలన్నంత పూనకం వస్తుందా? ఇక్కడి నేల కత్తి పట్టమంటుందా? హింస ఇక్కడి డిఎన్ఏలో జీర్ణించుకుపోయి ఉందా? 5 రూపాయలకే మర్డర్లు చేయటం ఇక్కడి వాళ్ళ నైజమా? రాయలసీమ ప్రజలు నిజంగానే కొడుకును కూడా చంపుకునేంత కసి క్రోధంతో రగిలిపోతూ ఉంటారా? సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందా. ఇటీవల విడుదలైన అరవింద సమేత వీరరాఘవ సినిమాపై విమర్శల వెల్లువ. ముఖ్యంగా రాయలసీమ ప్రజలపై ఇది కరుడుగట్టిన ఫ్యాక్షన్ ముద్ర వేసే కుట్రగా అభివర్ణిస్తున్నాయి రాయలసీమ ప్రజా విద్యార్థి సంఘాలు. రాయలసీమ అంటే రతనాల సీమగా కొనియాడబడ్డ ప్రాంతం. ఎప్పుడో ఎక్కడో ఒకటి అరా మర్డర్లు జరిగితే వాటిని పట్టుకుని మా ప్రాంతం మొత్తానికి రుద్దేస్తున్నారని విరుచుకుపడుతున్నారు ఇక్కడి వాళ్ళు. రాయలసీమ నీళ్లకు రక్తపుటేరులు పారించే శక్తి ఎంత మాత్రం లేదని అంటున్నారు. అసలు ఈ సినిమా ద్వారా దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమాశించి తమపై ఈ ముద్ర వేసే యత్నం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. తాము ఈ చిత్రంలో చూపించే విధంగా రాక్షస స్వభావం కలిగిన వాళ్ళం కాదని అంటున్నారు. ఇక్కడ జనం రక్తపాతం అంటే ఇష్టమని నమ్మబలకటం ముమ్మాటికి తప్పేనంటున్నాయి ప్రజా సంఘాలు. ప్రపంచంలోని ఏ భూభాగమైనా సరే నేల కత్తి పట్టమన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రాయలసీమ మీద పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రభావంగా ఆక్రందన వెళ్లగక్కుతున్నారు. ఇదే ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోనూ ఇలాగే చిత్రీకరించారు. తాము పుట్టినప్పటి నుంచి రాయలసీమ నీళ్లు తాగామని, తామెక్కడ ఈ నీటి ప్రభావంతో ఊగిపోయి ఇతరులను నరకటం చంపడం వంటివి చేయలేదని, తామెంతో ప్రశాంత చిత్తంతో జీవిస్తుంటామని అంటున్నారు వీళ్ళు. ఇది ఖచ్చితంగా తమ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నారు స్థానికులు. ఇక్కడికి ఎవరైనా పరిశ్రమ పెట్టడానికి రావాలనొస్తే వాళ్ళు ఇలాంటివి సినిమాల ద్వారా వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. తామేదో రక్తపు కూడు తినేవాళ్లల్లా చిత్రీకరించటం అంటే తమ పొట్టకూటి మీద బతుకుదారి మీద దెబ్బ తీయటమేనంటున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక్కటంటే ఒక్క సంస్థ లేదు. దీనంతటికీ కారణం ఇక్కడి వాళ్ళు హింసా ప్రవృత్తి కలిగి ఉంటారని ప్రచారం కావడమే అంటారు వీళ్ళు. దీంతో తాము బయట ప్రాంతాలకు వెళ్లి బతుకుదారి వెతుక్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీకి 2 ఫ్లాపులు వచ్చిన ప్రతి దర్శక రచయిత, హీరో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా తీస్తే హిట్ అన్నమాట స్థిరపడిపోయింది. తమ బతుకులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ హిట్ ఫార్ములాగా మారటం దురదృష్టకరం అంటున్నారు వీళ్ళు. వీళ్ళన్న మాటల్లో కూడా నిజం ఉంది. ఒక సినిమాలో ఓ డైలాగ్ ఉంది, కడప కింగ్ అని టైటిల్ పెట్టి సినిమా తీస్తే 100 రోజులు 200 సెంటర్లని ఒక పాత్ర అంటుంది. దీన్ని బట్టి తెలుగు సినిమా పరిశ్రమలో రాయలసీమ ప్రాంతంపై దారుణమైన అభిప్రాయం ఏర్పడిపోయిందని వాపోతున్నారు స్థానికులు. ఏం, గుంటూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి కోస్తా తెలంగాణ ప్రాంతాల్లో హింస లేదా? ఎప్పుడో ఎక్కడో ఓ 2-3 కుటుంబాల వాళ్ళు కొట్టుకొచ్చేస్తే అది ఈ ప్రాంతవాసులందరికీ అంటగట్టడం సమంజసమేనా అన్నది వీళ్ల ప్రశ్న. నిజానికి అరవింద సినిమాలో గత 30 ఏళ్ల నాడు 5 రూపాయల కోసం మర్డర్ జరిగిందని, అది కూడా పేకట కారణంగా గొడవ చెలరేగి అదో హత్యాపరంగా తయారైందని చూపించాడు దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. సరే, ఈ సంస్కృతి అప్పట్లో ఉందని అనుకుంటే నేటికి ఇదే సంప్రదాయం ఉన్నట్టు చూపించారు. ఈ సినిమాలో మరీ పీక్ ఏంటంటే విలన్ తన కొడుకును చంపి ఆ తప్పు హీరో మీద నెట్టి 2 గ్రామాల్లో అలజడి సృష్టించే యత్నం చేయటం ఘోరం. ఇది తమ ప్రాంత వాసులపై చేస్తున్న సాంస్కృతిక దాడి, జీవన విధానంపై పడుతున్న మాయని మచ్చ అన్నది ఇక్కడి వాళ్ళ ఆరోపణ. రాయలసీమలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సామాజిక రాజకీయ చిత్రం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా రాష్ట్రానికి ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతుంటే అనంతపురం వేరుశనగ హెడ్ క్వార్టర్గా వెలుగులీనుతోంది. కడప, కర్నూలు జిల్లాలు రాజకీయాల్లో రాయలసీమ ప్రాంత ఉనికిని ఇప్పటికీ కాపాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలోని ఉయ్యాలవాడ లాంటి ఎందరో మహనీయులు స్వాతంత్ర సమరయోధులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. మొల్లవ్ వంటి కవయిత్రులు సాహితీ కుసుమాలను వికసింపచేశారు. సినిమా పరిశ్రమకు చెందిన తొలితరం దర్శక నిర్మాతలు కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి తదితరులు ఇక్కడి వాళ్లే. వైఎస్ లాంటి ముఖ్యమంత్రులు, నీలం సంజీవరెడ్డి లాంటి జాతీయ నాయకులు ఈ పుడమి నుంచి పుట్టికొచ్చిన వాళ్లే.
ఇంతలా సాంస్కృతిక, రాజకీయ, సామాజిక చైతన్యం గల ఈ ప్రాంత వాసుల్లోని ప్రాముఖ్యతను, శక్తి సామర్థ్యాలను మరుగున పెట్టి పదే పదే ఇక్కడ లేని హింసపై సినిమాలు తీయటం నేరమంటారు ఇక్కడి వాళ్ళు. ఇటీవల రాయలసీమ నుంచి వెలుగు చూసిన ఫ్యాక్షన్ హత్య మద్దెల చెరువు సూరిదే. భాను అనే ఇతడి అనుచరుడు ఈ హత్య చేసి రాయలసీమ ఫ్యాక్షన్ను మరోమారు గుర్తు చేశాడు. ఈ హత్య హైదరాబాద్లో జరిగింది. అంతకన్నా ముందు శ్రీరాములయ్య అనే చిత్ర యూనిట్ మీద జరిగిన బాంబు దాడి కూడా రాయలసీమ వాసుల ఫ్యాక్షన్ను భూతద్దంలో పెట్టి చూపించిన ఘటనే. ఇక పరిటాల రవి హత్య, ఇందుకు కారణమైన మొద్దు సీను, తదితరుల వ్యవహార శైలి కూడా రాయలసీమకు మాయని మచ్చగా నిలిచినవే. స్థానిక కప్పట్రాల తిప్ప ఘటనలు సైతం రాయలసీమ ఫ్యాక్షన్ భూతాన్ని, ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసినవే. అయితే ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయని అంటారు రాయలసీమ వాసులు. విజయవాడలో మాత్రం తక్కువ హత్యాకాండ నడిచిందా? వంగవీటి మోహన్ రంగ వరకు ఒకానొక హత్యా పరంపర నడవలే. మరి ఈ ప్రాంతానికి మాత్రం ఫ్యాక్షన్ ముద్ర ఎందుకు వెయ్యలేదు? అసలు ఈ కల్చర్ మొదలైందే కృష్ణా జిల్లా విజయవాడలో. మరి ఈ ప్రాంతానికి ఎందుకంతటి కఠిన ముద్ర వేయలేదు అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి వాళ్ళు. కావాలని తమ మీద ఇలాంటి ముద్ర వేస్తున్నారని, ఇందులో కుట్ర దాగి ఉందని, సినిమాల్లో చూపించినట్టు తామే గొంతులు నరుక్కుంటూ కొట్టుకు చావడం లేదని, అరవింద సమేత చిత్రం తమ జీవన విధానాన్ని పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ చిత్రించిన ఓ కుట్రపూరిత చిత్రమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ పరిస్థితులు ఇలాగే ఉన్నాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సరైన ఉపాధి దొరక్క వేలాది మంది రాయలసీమ వాసులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ బతుకునిచ్చుతున్న దృశ్యాలు అసెంబ్లీలోనూ మారుమోగుతున్నాయి. మొన్నటికి మొన్న కరువు కారణంగా ఇక్కడి అనంత పల్లె రైతులు కేరళ తదితర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకున్న దృశ్యాలు మీడియాలో గుండె గుబేల్మనిపించాయి. యువత కూడా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఉద్యోగాలు వెతుక్కొని అక్కడే స్థిరపడ్డ విధం సుస్పష్టం. ఫ్యాక్షన్ని పెంచి పోషించి కుటుంబాలు కానీ, అలాంటి యువత కానీ ఈ పరిసరాల్లో ఉన్నట్టు కనిపించదు. నిజంగా అలాంటిదే చేయాల్సి వస్తే పరిటాల రవి తనయుడు, పరిటాల శ్రీరామ్కు ఈ అవకాశం ఉంది. మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి లాంటి వాళ్ళు ఇలాంటి ఫ్యాక్షన్ నడిపే అవకాశం ఉంది. కానీ వీళ్ళు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లోనే లేరు. భానుమతి బెంగళూరులో స్థిరపడగా, పరిటాల సునీత రాష్ట్ర మంత్రిగా తన కొడుకును ప్రశాంత వాతావరణంలో రాజకీయాలు నెరిపేలా తీర్చిదిద్దుతూ వస్తున్నారు. అంతేకాని అరవింద చిత్రంలో చూపించినట్టు బసిరెడ్డి, నారపరెడ్లు ఇక్కడెవరూ లేరు. కాబట్టి మాకీ ముద్ర బలవంతాన అంటగట్టడం నేరం, ఘోరమని అంటున్నారు స్థానికులు. అజ్ఞాతవాసితో భారీ ఫ్లాప్ ముద్ర వేయించుకున్న త్రివిక్రమ్లో నిజంగా ఓ దర్శక రచయిత ఉంటే ఎన్నో కమిటీలు ఎత్తిచూపిన కరువు, మరెన్నో కన్నీటి గాథలు, పల్లె జీవన చిత్రాలు, అందులోని మాధుర్యాలు కావలసినన్ని ఉన్నాయి. ఇక్కడి బతుకులను 5 రూపాయల ఫ్యాక్షన్గా అపహాస్యం చేస్తూ లేనిపోని నిందలు వేసి తమ జీవన విధానాన్ని డబ్బుల పాలు చేయరాదని సూచిస్తున్నారు. మరోమారు ఇలాంటి చిత్రమే వస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు మా ప్లానెట్ లిఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.